బ్రాంచ్ మేనేజర్ గారు చాలా మందికి ఇప్పించారు పేదవాళ్ళకి నిరుపేదలకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి వారికి మనస్ఫూర్తిగా నేను పేదవాళ్ళ తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా తమ్ముళ్ళు దాదాపు 46 మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ దాంతోపాటు బస్ నీళ్ళకి కూడా అది ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా దీని అంతవరకు ఎంతమందికి లోన్ ఇప్పించాలో అంతమందికి లోన్ ఇప్పించి జగన్మోహన్ మన ముఖ్యమంత్రి గారు జగనన్న తోడు ద్వారా ఏయో ద్వారా వారు కూడా చేయిస్తున్నారు దాంతో ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయంతో పాటు వారు కూడా వ్యాపారం పెట్టుకుని ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అందిస్తున్నారు సో వాళ్ళకి వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యాపారాలు పెట్టుకోవడానికి కొందరు పసుపు పెట్టుకుందాం అంటున్నారు కొందరు ఫ్యాన్సీ స్టోర్ అంటున్నారు కిరాణా షాపులు అంటున్నారు బట్టల దుకాణం అంటున్నారు కూరగాయలు అంటున్నారు వీటన్నిటికి కూడా మా వంతు మేము సహాయం చేస్తాము కమిషనర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారిని నేను అంతవరకు ఎందుకంటే సమాజంలో బాగా అనగతున్న వారు దయచేసి వీరికి హిజ్రాలకి బస్నీలకి ఒక చేయూతని ఇవ్వమని చెప్పి నేను స్పెషల్ ఆఫీసర్ గారిని కమిషనర్ గారిని కోరుతున్నాను అలాగే బ్రాంచ్ మేనేజర్ గారిని కోరుతున్నాను ఈరోజు ఆ ఇచ్చిన అన్ని అప్లికేషన్ దాంతోపాటు ఈ మాతమ్మలకి బిడ్డలు కూడా ఉన్నారు ఆ బిడ్డలకు కూడా ఇద్దరు లోన్లు అడుగుతున్నారు ఆటో లోన్లు అది కూడా చేయమని చెప్పి నేను సిఫారసు చేస్తాను నేను ప్రభుత్వం తరపు స్పెషల్ ఆఫీసర్ గారు నేను బ్రాంచ్ మేనేజర్ గారిని అడుగుతాను అది చేస్తే తప్పనిసరిగా వాళ్ళు జీవనోపాధి మెరుగవుద్దన్నది నా భావన తప్పనిసరిగా మేము చేయూతనిస్తామని చెప్పి ఈ మాతమ్మలకు హిజ్రాలకి బస్నీయులకి ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాము అన్ని విధాలు కూడా చేయూతనిస్తాము డబ్బులు తీసుకున్న వాళ్ళు వ్యాపారం పెట్టుకోవాలి ఆ డబ్బులు తిరిగి కట్టే నిరంతరంగా చాలా తక్కువ పర్సెంట్కి వడ్డీ లేకుండా మీ జీవితకాలం కూడా ఉపయోగించుకోవచ్చు అది మీరు తెలుసుకోండి ఒక్కసారి తీసుకుని కట్టకపోతే మరలా ఏ బ్యాంకు కూడా మీకు లోన్ లేదు కడితేనే బ్యాంకులు కూడా మేలు జరుగుతుంది కనుక మా తమ్ములకు హిజ్రాలకి బస్నీలకి మేము కోరేది హిజ్రాలు చాలా బాగా కడుతున్నారు అదేవిధంగా మా తమ్ములు బస్నీలు కూడా కట్టాలని చెప్పి నేను కోరుకుంటూ మీకు చేయూతనియడానికి ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధిగా మేము ఎప్పుడు అండగా ఉంటాము అధికారులంతా కూడా మీకు అండగా ఉంటాము మీరు మాత్రం చక్కగా వ్యాపారం చేసుకుని ఇచ్చి వచ్చిన లాభాలను కొంచెం మీ జీవనోపాధి ఉపయోగించుకుంటూ బ్యాంకు కూడా కట్టమని చెప్పి నేను కోరుకుంటాను అరుంధతి వాడ ప్రజలకు నమస్కారం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా తమ్ములు విజయాలు బస్వనీలకి ఆర్థిక చేతులు ఇవ్వాలని చెప్పి గౌరవ శాంతసభ్యులు గారు వివిధ సందర్భాల్లో చర్చించడం జరిగింది అధికారులతో ఈరోజు గూడూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఆనంద్ మణికుమార్ గారు అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ నర్సప్ప గారిని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి వీరందరికీ కూడా జగనన్న తోడు మరియు పిఎం స్వనిధి పథకం కింద వీరందరికీ కనుక లోన్లు ఇప్పించినట్లయితే వాళ్ళకి కాస్త ఆర్థిక చేతులు ఇచ్చినట్లుంటుంది దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు గేదెలు పెంపకం కానివ్వండి చిన్న చిన్న కొట్లు పెట్టుకొని ఇలా చేయడం ద్వారా వారికి నెలసరి కావాల్సినటువంటి ఆదాయం రావడం ద్వారా వారి కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి వారి సస్టైనబుల్ ఇన్కమ్ వాళ్ళకు ఉంటుందని చెప్పి ఈ ఆలోచన చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది మేనేజర్ గారు కూడా దీనికి స్పందిస్తూ అందరికీ లోన్లు జగనన్న తోడు పిఎం స్వనిధి కింద ఇస్తామని కూడా హామీ ఇచ్చున్నారు ఇదే కాకుండా వారు ఏ ఏ పథకాలకైతే అర్హులవుతారో వాటిల్లో కూడా వీటన్నింటికి చేర్చి వాలంటీర్ల సహాయంతో వీరందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా సహాయం చేస్తాము అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు వీరికి ఇంతే కాకుండా వారి సమస్యలు తరతరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి బ్యాంక్ లోన్లతో పాటు మరి భూమి తదితర సమస్యలు ఏంటి కూడా పరిష్కరించే దిశగా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి బస్వినీలు మాతమ్ములు హిజ్రాలు ఎవరికైతే లోన్లు ఇస్తారో మీరందరూ కూడా ఆ లోన్లను జాగ్రత్తగా ఉపయోగించుకొని ఆ లోన్లు కూడా మరలా క్రమ పద్ధతిలో చెల్లించేటట్లు కనుక చేసినట్లయితే మళ్ళీ ఈసారి అధిక మొత్తంలో మీకు లోన్ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి లోన్లను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరినీ కోరుతున్నాను. కేసు రోడ్లో మెయిన్ బ్రాంచ్ మేనేజర్ని ఈరోజు 46 కుటుంబాలు మాతమ్మలు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. వారు ఏమడిగారంటే మాకు ఏదైనా రుణాలు ఇప్పిస్తే మేము చిన్న చిన్న అంగళ్ళు కూరగాయల వ్యాపారాలు పండ్ల వ్యాపారము మాకు తెలిసిన వ్యాపారాలు చేసుకుని మేము అందరితో పాటు సమానంగా గౌరవంగా బ్రతుకుతామని
अड़गट जी गौरवनीय एमएलए गारु पीलिपार समाजं में अंदर मन सहाय से अन्नी रखा सहायन का वील्ल ने मतलब समाज में एवरू पट्टे वील के एदना सहायी रुणाले वीलू गौरव ब्रतकता चपेट जी आने मध्यान नाग गंटल को जी इन करक्ट सायंत्र चीकट वेला इंत करोना टाइम एमएलए गार श्रद्धनी पोली इंस्पेक्टर गारे कमीशनर गारे नू तरवा स्पेषल आफीसर गारे इतना मे समन्वयपरची इकड़क तीसराव जी तपन स गवर्नमेंट इतना पथका जगन चोड़ते पीएम स्वानिधि पथका इंक मर विधान आधार उसे मैं तपन सहायन मेक अभिनय मनवी चुस् कमीशनर गारु प्रजल नमस्कार चक्कटि कार्यक्रम में पाल्गोंडं फस्ट नेनु स्पेशल आफीसर गारु मोदटि प्रोग्राम की रावडं निजंगाने आनंदं एंदुकंटे इक्कड मरि की एरिया लोन चेयडानिकि ముందుకొచ్చిన బ్యాంక్ మేనేజర్ గారు దానికి కోఆర్డినేట్ చేసి అందరితో మాట్లాడి పనిచేసిన గౌరవ శాసన సభ్యులు గారికి అందరికీ మరి ఇంకా ఇట్లాంటి మంచి కార్యక్రమాలన్నీ తర్వాత ఈ ప్లేస్ గురించి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సిన ప్లేసెస్ గురించి కూడా మేము ఆలోచన చేస్తాం కమిషనర్ గారితో పాటు దాని మీద కూడా మేము వర్కౌట్ చేసి వీలైనంత స్థలాన్ని కేటాయించడానికి కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరి కోసం మేము పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ నమస్కారం చెప్తాను।